ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:33. మన సంఘాలలో ఏం జరుగుతుంది? స్వార్త కూడికలు, ఉద్యోగ కూడికలు, ఉపవాస కూడికలు, ఇంకా అనేక కూడికలు సంఘం నిర్వహిస్తుంది కదా. మరి ఆ కూడికల్లో దేవుడు ఉంటున్నాడా లేక హంగులు ఆర్భాటాలు ఉంటున్నాయా? వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధుల సంఘానికి దేవుడు సమాధానకర్తే గాని అల్లర్లకు కాదు అని. మరి నీ సంఘానికి దేవుడు సమాధానకర్తగా ఉన్నాడా లేక మీ ఇష్టాక్రియలతో సంఘాన్ని నాశనం చేసుకుంటున్నారా? ప్రతి సంఘానికి బైబిల్ ప్రకారం ఒక నిబంధన ఉండాలి. దేవుడు కావాలి అనుకునే వారు వాటిని పాటిస్తూ సన్నిధికి వస్తారు. ఇంకా రాలేని వారు అంటారా? దేవుడు కన్నా వారికి లోకమే ముఖ్యం. వీరు పుచ్చు ఫలాలు లాంటి వారు, నరకబడడానికి తమను తామే సిద్ధపరచుకుంటున్నారు. వస్త్రధారణ దగ్గర నుండి వాక్యం వినే విధానం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళేది పార్కులకో లేక షాపింగ్ మాల్స్కో కాదు కదా, మనం వెళ్ళేది జీవం కలిగిన దేవుని సంఘానికి. ఇచ్చిన శుభవార్త పరిచయంలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.